అమ్మా సీత, నువ్వు వస్తున్నట్టు ఒక ఉత్తరం కూడా రాయలేదు కదే. నిన్ను చూసి 2 వారాలు అయిందిగా, పరిగెత్తుకుంటూ వచ్చేసాను. లోపలికి రమ్మా. అమ్మ కూర చాలా బాగుంది, ఇంకొంచెం వడ్డించమ్మా. నీకు అక్కడ భోజనం బాగుంటుందా? హాస్టల్లో రేషన్ కదమ్మా, పొద్దున్నే 3 ఇడ్లీ, ఇంతంటే ఇంత సాంబార్. మరి మధ్యాహ్నం? మధ్యాహ్నం అన్నం, ఏవైనా 2 రకాల కూరలు, మనకిష్టమైన తినలేం కదమ్మా. అందుకే నువ్వెంత చిక్కిపోయావన్నమాట. సరే, ఉద్యోగం అది ఎలా ఉందమ్మా? ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంది అమ్మ. మరి మా బాస్ కు కూతురుంది, ఎంత స్మార్ట్ తెలుసా. మీ యజమాని పేరు బాసా? అయ్యో అమ్మా, బాస్ అంటే యజమాని అని అర్థం. అవునా? ఏ భాషలో ఏవో అవన్నీ నాకేం తెలుసమ్మా. మీ యజమానికి ఒక్క కూతురే ఉందన్నమాట. ఎంత మంచి అమ్మాయి తెలుసా, రమ్య తన పేరు. పాపం ఆ పాప, తల్లి ప్రేమ ఎట్లా ఉంటుందో కూడా తనకు తెలియదు. అదేంటి, ఈ పాప పుట్టిన 5వ రోజునే వాళ్ళమ్మ చనిపోయిందట. అయితే మీ బాస్తో జాగ్రత్తగా ఉండాలి. చాలే ఊరుకో బావా. చూడు, పెళ్లే 2 ఏళ్ళు కూడా కాకుండానే ఆయన భార్య పోయింది. స్టిల్ నౌ నో సెకండ్ మ్యారేజ్. చిన్న వయసులో ఉన్నాడు అందగాడు. నీలాంటి అందమైన పర్సనల్ అసిస్టెంట్ పక్కన ఉండగా మనసులో ఒక చిన్న నిప్పురవ రగిలినా చాలుగా. ఏ నిప్పురవ్వ రగలదు సార్, చాలా మంచి మనిషి, ఇండెసెంట్ గా ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరే, పర్సనల్ అసిస్టెంట్ గారి పర్సనల్ విషయాలు అడిగుంటారే. అడిగారు కానీ సార్ కాదు, సార్ కూతురు. ఎంత చురుకైన పిల్లో తెలుసా, నేను జాయిన్ అయిన రోజే తను నన్ను బెదిరించింది. నువ్వు ఉద్యోగానికి వెళ్లిన దగ్గర నుంచి నేను బెదిరిపోయాను. ఎందుకు? నిప్పురవ్వే పెద్ద నగరం, పెద్ద పెద్ద మనుషులు, ఎంతైనా ఆడమనసు కదా. మట్టిని నమ్ముకో కాని మగువుని నమ్మద్దని మన పూర్వీకులు అంటూ ఉంటారుగా. ఏంటి నా మాటలు నీకు నచ్చలేదా? పశువులతోనే కానీ సహవాసం, అందుకే మనుషుల మనసుని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు. పిచ్చిదానా, కొన్ని విషయాల్లో పశువులే మనుషుల కంటే నయం, అవి ఎప్పుడు వెనక నుండి పడవు. గుడి తలుపులు తెరిచున్నాయి, మనోసారి గుడికి వెళ్దాం. నీకు చిన్నప్పటి నుండి ఉన్న భక్తి పిచ్చి ఇంకా పోలేదా? అదెప్పుడు పోదు బావా, నేనెప్పుడు పిలిచినా దేవుడు నా పిలుపు వింటాడు. అయితే నువ్వు వెళ్ళి పిలిచిరా, నేను తర్వాత పిలుస్తాలే. నీ మేనత మీద నీకెంత ప్రేమ ఉందో నువ్వేం చెప్పక్కలేదు గౌతమ్. సీత, నువ్వు ఉద్యోగానికి బయలుదేరే రోజున నిన్ను బస్సు ఎక్కించడానికి ఆ రోజున వచ్చాడు. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడే రావడం, అది నువ్వు వచ్చావని. 2-3 సార్లు నిన్ను చూడాలని బయలుదేరాను అత్తయ్య, అప్పుడే అక్కడ ప్రసవం. ప్రసవమా? ఎవరు బాబు ప్రసవించింది? పశువుల ఆసుపత్రి గురించి చెప్తున్నాడు బావ. ఆహా, నేను ఇంకా మనవాళ్ళెవరైనా ప్రసవించారేమో అనుకున్నాను. మా అన్నయ్య వచ్చాడు, మీ పెళ్లి వెంటనే చేసేయాలన్నాడు. ఇలా చూడు, అమ్మాయికి ఉద్యోగం రావాలంటూ ఇంతకాలం వాయిదా వేసుకుంటూ వచ్చావు. అత్తయ్య, నాన్న మహా తెలివైనవాడు, తన జీతం కూడా ఆయన చేతికి వస్తుంది కదా, ఎందుకులే అనుకోడు, ఎంతైనా మీ అన్నయ్య కదా. పోరా, వచ్చే నెలలో నిశ్చితార్థం పెట్టుకుని ముహూర్తాలు పెట్టుకుందాం అంటున్నాడు మా అన్నయ్య. అత్తయ్య, నాకింత చిన్న వయసులోనే పెళ్లి చేసేయాలా? నేనింకా వయసుకు రాని చిన్నపిల్లవాడినే. పిల్లాడివా, నీకు ఎన్నేళ్ళు వచ్చాయో తెలుసా? నీకు దన్నం పెడతాను అత్తయ్య, తన ముందు మాత్రం ఈ ప్రశ్న అడక్కు, నా పరువు పోతుంది. చూడరా, నీకు 4 ఏళ్ళప్పుడు నాకిది పుట్టింది. అప్పుడే మా అన్నయ్య చెప్పాడు గౌతమ్కి కాబోయే భార్య ఇదేనని. అయితే మా పెళ్లి కాస్త తొందరగా జరిపించు. తొందరపడకు బాబు, ఇది పశువులకు పేరు పెట్టినట్టు కాదు, ప్రసవం పోసినట్టు కాదు, వారం మధ్యం చూడాలి. అత్తయ్య, మేమిద్దరం కలిసి పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఏం చేస్తారు? కొడితే పళ్ళు రాలతాయి. కానీ నాన్న ఏమంటాడు తెలుసా? చెల్లమ్మా, పిల్లలు తెలివైన వాళ్ళు, పెళ్లి ఖర్చు మిగిల్చారు అంటారు.
నిజం చెప్పు, నీకెన్నేళ్లుంటాయి? అది నీకెందుకు? నువ్వు నాకేమన్నా పెళ్లి సంబంధాలు చూస్తున్నావా? అబ్బే, నువ్వు ఏ రోజు పెన్షన్ డబ్బులు తీసుకుంటావో తెలుసుకుందామని. నువ్వు పెన్షన్ తీసుకున్నాకే నేను తీసుకుంటాను. నారాయణ, నువ్వు అనుకుంటున్నట్టుగా నాకంత వయసు ఏం కాలేదు. పాప, ఆంటీ వచ్చింది. ఎప్పుడొచ్చింది? పొద్దునే వచ్చింది. ఏంటి తల్లి అలా ఉన్నావు? ఏమీ లేదు. The delay in completing the work of doors and windows were due to... Good evening, madam. ఏంటమ్మా, ఏమైంది? వాట్ హ్యాపెండ్? శనివారం స్కూల్లో మదర్స్ డే ఉంది. పిల్లలందరూ వాళ్ళ మమ్మీలను తీసుకురావాలని టీచర్ చెప్పింది. ఆ రోజు మమ్మీలందరికీ కాంపిటీషన్స్ ఉన్నాయి. దాని ఉందమ్మా, డాడీని వస్తున్నానుగా. మదర్స్ డేకి ఇక్కడ ఉన్న డాడీలు వస్తారా? డాడీని తీసుకెళ్తే పిల్లలందరూ ఎగతాళి చేస్తారు. మిన్నీ, గీత, సుజిత్ అందరూ వాళ్ళ వాళ్ళ మమ్మీలను తీసుకొస్తుంటే నేను మాత్రం ఒక్కదాన్నే. నాకు మమ్మీ లేదు కాబట్టి నేను వెళ్ళను డాడీ. ఏడకబ్బా, నువ్వు ఏడిస్తే డాడీ బాధపడతారు. రండి ఆంటీ. రమ్య, నీ కొత్త అమ్మా? అవును. రమ్య వాళ్ళ అమ్మ చాలా బాగుంది. ఏంటమ్మా, ఇప్పుడెవరో తెలుసా మీకు? నీ కొత్త మమ్మీనా? అవును. మదర్స్ డేకి వచ్చిన వారందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడే కార్యక్రమాలు మొదలవుతున్నాయి. మొదటగా ఆ అమ్మలందరికీ పోటీలు.